ప్రేమైన దేవుని పిల్లారా, రోజు కొన్ని మంచి విషయాలు మనం అందరం కలిసి నేర్చుకుందాం. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులలో యేసు ప్రభువుకి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పాత్ర ఉంది. ఈ భూమి మీద ఎవరిని మర్చిపోయినా మర్చిపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు అనే ఆయనను మనం మర్చిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు, ఏం చేశారు అన్న విషయం మనకు అర్థమైతే మనం ఆయనను మర్చిపోలేం. కొంతమంది మనకి హెల్ప్ చేశారనుకోండి, కొంతమంది మనకి ఆపదల్లో ఆదుకున్నారనుకోండి, వాళ్ళని మనం మర్చిపోలేం. మరీ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మనల్ని ఆదుకుంటే మన జీవితంలో ఎవరిని మర్చిపోయినా వాళ్ళని మనం మర్చిపోలేం. అలాగే ఈ భూప్రపంచంలో ఆదాము నుండి పుట్టినటువంటి వారిలో యేసుక్రీస్తు వారు వరకు పుట్టినటువంటి వాళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఇదంతా కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఎలాంటి వారు, పరదేశుకు వెళ్ళిన వారు ఎలాంటి వారు. పరదేశుకు వెళ్ళిపోయారు, హెబెలు వెళ్ళిపోయాడు, జకరయ్య వెళ్ళిపోయాడు, నీతిమంతులు ఎందరో వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి బైబిల్ అంటుంది, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు, ఈ పరదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళో తెలుసా, వాళ్ళు ఏం అంటున్నారో తెలుసా అని వాళ్ళ మనసును కూడా, చచ్చిన వారి మనసును దేవుడు చెప్తున్నాడు. బ్రతుకున్నోడు మనస్సు పక్కన పెట్టండి. ఇప్పుడు బ్రతుకున్నోడు మనస్సు ఎలాగా మాకు తెలియదు, మీరు చచ్చినంత వరకు, ఎందుకంటే మీ పూర్తి రిపోర్ట్ ఆయన దగ్గర ఉంటుంది. అంతేనా, మమ్మల్ని ఎంత తిట్టుకుంటున్నారో లోపల, అది మాకు బయటికి ఈ స్పీకర్లో ఉండి వస్తే బాగున్ను. అలా రాదు. కానీ ఈ చనిపోయినటువంటి వాళ్ళందరి గురించి కొంత మనం విందాం. ముందు మీరు విన్నట్టుగానే మీకు తెలిసినట్టుగానే ఉంటుంది, తర్వాత మీకు హార్ట్ అటాక్, బీపీ తర్వాత వస్తుంది. ఫార్మాలిటీగా నేను ఇది చెప్పాలి, లేకపోతే నేను చెప్పబోయే దానిని మీరు అర్థం చేసుకోలేరు. మత్తసువార్త 23వ అధ్యాయం 35వ వచనం జాగ్రత్తగా మనం చూద్దాం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఇది, నీతిమంతుడైన హేబెలు రక్తము నుండి నేను స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళు, ముందు చచ్చిపోయాడు కనుక హేబెలు నుండి ఆయన స్టార్ట్ చేశాడు. అదే ఆదామే చచ్చిపోతే నీతిమంతుడైన ఆదాము మొదలుకొని అని చెప్పబడే. కానీ బైబిల్లో నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము తర్వాత ఏముంది వరకు, ఇది మనసులో పెట్టుకోండి, ఇది మనసులో పెట్టుకుంటేనే తర్వాత మళ్ళీ దీని కంటిన్యూషన్ ఇస్తాను.
జకర్యా రక్తము వరకు అంటే నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన యేసుప్రభు వారు అంటున్నారు అంటే యేసుప్రభుకి ముందున్నటువంటి వారు ఇది యేసుప్రభుకి ముందున్న వాళ్ళు యేసు తర్వాత వాళ్ళ గురించి కాదు ఇది అది జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ యేసుప్రభువు పుట్టిన తరువాత ఆయన బోధించడం ఆరంభించి ఆయన ఆరంభానికి ముందు ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఏబేలు మొదలుకొని ఇంతవరకు మీరు ఎవరెవరైతే నీతిమంతులను చంపారో నాకు ముందు యేసుకు ముందు మీరు చంపినటువంటి నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వస్తాది మీ మీదకు వస్తాది అదేనా చెప్పారు యేసుప్రభు గారు అంతే కదా హేబెలు మొదలుకొని మీరు చంపిన జకర్యా రక్తమా రక్తము వరక అని ఆ తర్వాత ఆపమ్మా ఆ తర్వాత చదవమని కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను జకర్యా రక్తము వరకు వచ్చింది కదా ఆ తర్వాత ఆ తర్వాత రాదు జాగ్రత్త వినాలి ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన 12:30 1 గంట అయిపోతే ఎంతవరకు కదా మరి డ్యూటీ అంతవరకు ఆ తర్వాత ఇంకా లేదు ఇక్కడ చెప్తున్నాడు హేబెలు మొదలుకొని జకర్యా రక్తము వరకు యేసుప్రభు వారు అంటున్నారు సబ్జెక్ట్ ఆయన చెప్తున్నాడు సేమ్ అదే నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి హేబెలు నుండి జకర్యా రక్తము వరకు నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది అంటే మొదటి శతాబ్దములో ఉన్నటువంటి వారి మీదకు వస్తుంది ఏమొస్తుంది అంటే హేబెలు చనిపోయాడు జకర్యా చనిపోయాడు ఆ మధ్యలో మీరు చంపినటువంటి నీతిమంతులందరూ చనిపోయారు ఈ చచ్చిపోయినటువంటి వీళ్ళందరూ ఏమంటుంటారంటే ఇగో మమ్మల్ని చంపారు వాళ్ళు వాళ్ళకు ప్రతిదండన చెయ్యి హేబెలు మొదలుకొని వీళ్ళందరూ కూడా పాడే పాటిదట ఏం పాట నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందని ఈ పాట పాడతారట ఏ పాట ఇది వేలం పాట వేరు మన పాటలు వేరు వీళ్ళ పాట వీళ్ళ పాటలు కూడా ఎంతవరకు వర్తిస్తాయి అంటే వీళ్ళ రక్తము ఎంతవరకు వస్తుందంటే అందరి మీదకి రాదు మన మీదకి రాదు జాన్సన్ విక్టర్ మీదకి రాదు తెలుసా అదే మీరు పట్టుకోవాలా ఎవరి వరకు వస్తుందట జకర్యా రక్తం వరకు మీ మీదకి మీ మీదకి ఈ తరము వారు అంటే ఈ మొదటి శతాబ్దం వరకు నేను ఉన్నంత వరకు మీ తాలూకోళ్ళు చాలామందిని చంపారు కదా కనుక ఈ తరము వారి మీదకు వస్తుంది ఆ తర్వాత తరాలు ఉన్నాయి ఆ తర్వాత మరి ఇది మనం చివరి తరము ఏ తరము తెలియదు కానీ ప్రస్తుతానికి ఈ తరం వరకు వచ్చాం ఈ రక్తము ఎంతవరకు వస్తుంది అంటే జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది ఎందుకు జకర్యా వరకే వస్తుంది రక్తము ఇది మీరు చెప్పాలి జకర్యా రక్తము వరకే ఎందుకు వస్తుంది మీరు చంపినటువంటి నీతిమంతుల రక్తాలు ఉన్నాయి చూసారు ఈ రక్తాలన్నీ జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది ఎందుకంటే
ఈ జకరియాని చంపిన తరువాత లాస్ట్లో మీరు ఒక అతన్ని చంపుతారు, ఆయనే యేసుక్రీస్తు. ఈ చంపినటువంటివి ఏబేలు మొదలుకొని ఈ చంచిపోయినటువంటి వీళ్ళు చంపబడినటువంటి వాళ్ళు నీతిమంతుల రక్తం అంతా మీ మీదకు వస్తుంది, వీళ్ళ రక్తము వరకు వస్తుంది, జకర్య వరకే వస్తుంది. కానీ ఆ తర్వాత అంటే నా తర్వాత, నా తర్వాత ఇక నీతిమంతుల రక్తము ఇక మీ మీదకి రాదు. నా తర్వాత ఎందుకంటే నాకు ముందు ఉన్నటువంటి వీళ్ళందరూ దేవుని కొరకు హతసాక్షులయ్యారు, దేవుని నమ్మి చంపబడ్డారు, రంపములతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. ఎంతోమంది రకరకాలుగా మీరు చంపినటువంటి నీతిమంతులు ఉన్నారు, ఈ రక్తం అంతా కూడా మీ మీదకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు నా తండ్రికి కంప్లైంట్ ఇస్తున్నారు, మొర పెడుతున్నాడు ఏబేలు. అప్పుడు వెంటనే దేవుడు వచ్చాడు, నువ్వు చేసినది ఏమిటి? నీ తమ్ముని యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెడుతుంది అని ఆయన మాట్లాడాడు. ఆయన అంటే ఆ ఏబేలు మొదలుకొని నీతిమంతుల రక్తం అంతా మనుషులను, వాళ్ళను ఎవరైతే హింసించారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో, అలాంటి వారిని చంపమని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మీకు ఒక తెలిసిన సందర్భం ఉంది, అదేంటంటే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. అడుగుతున్నాను అడుగుతున్నారు తీయండి, ఎందుకంటే మంది అది కూడా తెలియదేమో. లూకా 12:20 అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. బా చూడండి, ఎవరు? నీతిమంతులు, చనిపోయినటువంటి నీతిమంతులు ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అంటే కొంతమంది ప్రాణాలను కొంతకాలము, యేసు వచ్చినంత కాలము వీళ్ళు అడుగుతున్నారు. చంపబడినటువంటి వారు, చచ్చినటువంటి వారు అడుగుతారు. కానీ వీళ్ళందరూ మమ్మల్ని చంపినటువంటి వారిని ప్రతిదండన చేయు, వాళ్ళని చంపు అని వాళ్ళు అడుగుతుంటే ఈ మధ్యలో యేసు ప్రభు వారు ఎంటర్ అయిపోయి ఇది యేసుక్రీస్తు సామ్రాజ్యము గనక, యేసుక్రీస్తు వారు ప్రవేశించారు గనక, నాకు ముందటి వరకు నీతిమంతుల రక్తము మీ మీదకు వస్తుంది, నా తర్వాత మీరు చంపుతారు. చూశారు నీతిమంతులు, ఈ నీతిమంతుల రక్తము మీ మీదకు రాదు. ఎందుకంటే నా నుండి యావత్తు ప్రపంచానికి మీరు ఎవరినైతే చంపమని అంటున్నారో, ఆ చంపమని మీరు ఎవరిని గూర్చైతే చెబుతున్నారో, ఆ వ్యక్తి యేసు ప్రభువునైనటువంటి నన్ను గాని నమ్మాడనుకో. మీరు ఎన్ని కేకలేసినా పరదేశంలో మీ పప్పులు ఇక ఉడకవు. అర్థం చేసుకోవాలి, బాగా అర్థం చేయాలా. నిన్నే చంపమని అన్నారు, పోనీ ఎందుకు నన్నే చంపమని అంటున్నారు నీతిమంతుడు. ఈలోపు నేను యేసు ప్రభువు నమ్మాను, అప్పుడు ఇక కుదరదు. మీరు చెబితే కుదరదు, ఎందుకంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. మీరు చంపమన్న ఎవరైతే అనీతిమంతులు ఉన్నారో వాళ్లను క్షమించే అధికారం దేవుడు నాకిచ్చాడు.
ఎవరికుంది? యేసు ప్రభుకి. ఆయన ఏమంటున్నాడు? ఆయన మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం. ఏంటి అర్థం? ఏంటి ఏ అధికారం? దేనికి? అధికారం ఇచ్చాడని జనం మీద నేను అధికారిగా ఎలాగా రుబాబు చేయాలని కాదట. ఇంతవరకు నాయన మాట్లాడుకో, ఇంతవరకు ప్రపంచం అంటున్న విషయం ఏంటి తెలుసా? నాకు అధికారం ఇచ్చింది ఇచ్చాడు కనుక ఇంకా అంతే, నేను అధికారం నోరు మూసుకొని మీరు చెప్పినట్టు వినాలి. ఇది కాదండి, అసలు అధికారం అంటే ఎవడకి తెలియదు. యేసుప్రభుని చూడండి, ఎందుకు అతనికి అధికారం ఇచ్చాడంటే భూమి మీద అధికారం ఇచ్చాను ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయమని అడుగుతున్నారు. నీకు నేను అధికారం ఇచ్చాను ఎందుకంటే మరి నువ్వు పాపులను క్షమించుటకే కదా వచ్చావు. నీతిమంతులు పిలవ రాలేదు. యేసుప్రభు వారు అంటున్నారు, నీతిమంతుని పిలవ రాలేదు. నేను వచ్చింది ఇగో ఇలాంటి వాళ్ళ కోసం, నన్ను చంపిన వాళ్ళను కూడా, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన వానికి కూడా పాప క్షమాపణ కలదు. ఎవరికండి పాప క్షమాపణ? తీయండి మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడేటటువంటి వాడికి, విరోధముగా మాట్లాడినటువంటి వాడికట పాపక్షమాపణ నేనిస్తున్నాను, నేనిస్తాను, నమ్మితే నేను క్షమాపణ ఇస్తాను. మిమ్మల్ని ఎవరైతే చంపారో ఈ చంపినటువంటి వారు నేను పుట్టిన తర్వాత ఒకవేళ నన్ను స్వీకరించితే వీళ్ళకి నేను క్షమాపణ ఇస్తాను. క్షమాపణ ఇస్తానన్న యేసుప్రభు వారు గొప్పవారా? ఒడ్డు దాటిన తర్వాత కూడా ప్రాణాలు తీయమంటున్న పరదేశిలో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళా అన్నది నాకు ఇప్పుడు చెప్పాలి. మీరు బుర్రపాడేది కదా ఈ సంవత్సరం, ఇలాంటి పాటే రాశాను. పరదేశికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ప్రాణాలు ఎందుకు అడుగుతున్నారు? హాయిగా వెళ్ళిపోయారు కదా. నాకైతే అనుకుంటాను పరదేశంలో, పరలోకంలో చివరి మెట్టిచ్చినా చాలు, ఎక్కేనా లేదా అంతే కదండి. వెళ్ళడం కష్టం, మనం వెళ్ళిపోయామంటే అర్థం ఏంటండి? చాలు కదండి. మన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగుంటుందండి? పరదేశికి వెళ్ళిన తర్వాత ఎలాగుంటుందండి? అమ్మయ్యా దేవుడు దేవాలి బాబు, నేను వచ్చానరా బాబు, బాబు ఇంకెవరు గొడవ నాకెదిగిరా, వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. నాదా స్వచ్ఛస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తం నిమిత్తము అని అంటుంటే యేసుప్రభు వారు చెప్తున్నారు, ఇగో ఎంతమంది నీతిమంతుల రక్తము ఎంతవరకు వస్తాదో తెలుసా? హెబేలు రక్తము మొదలుకొని బరకయ్య కుమారుడకు జకర్యా రక్తము వరకే ఈ కంప్లైంట్స్ వర్క్ చేస్తాయి. ఇంతవరకే మీరు శిక్షించమని అడగాల, ఇక నేను వచ్చిన తర్వాత అధికారం నాది. అది బైబిల్ కాల్చినోడినైనా నేను క్షమిస్తాను. యేసుప్రభు ఇండియాకి రాలేదన్నోడిని కూడా నేను క్షమిస్తాను. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడా అన్నోడిని కూడా నమ్మితే నేను క్షమిస్తాను. కనుక ఇక నీతిమంతుల రక్తము ఎంతవరకు వస్తుందో యేసుక్రీస్తు వారు చెప్పేశారు ముందుగానే, జకర్యా కుమారుడు బరకి కుమారుడు జకర్యా రక్తము వరకు మీరు చంపిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది. కానీ ఆ తర్వాత నేనొచ్చింది పాపులను రక్షించటానికి, నేనొచ్చింది క్షమించడానికి. మీరెవరు మంచివాళ్ళా? మీరు నేను మంచివాడా? ఏండి ఈ భూప్రపంచంలో యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ ఎవరండి? మా పాపులు ప్రధాన పాపులే ఉన్నారట, అంతేనా? కనుక నా తర్వాత వారు పుడతారు.
యేసు ప్రభువునైన నా తర్వాత నన్ను నమ్ముకొని నా సేవ చేసే వారు పుడతారు ఆ పుట్టినటువంటి వారిలో ఒకవేళ మీరు చంపారనుకోండి ఎవరినైనా స్టెఫెన్ నే చంపారనుకోండి మీకు అర్థమైపోద్ది సబ్జెక్ట్ లీక్ అవుతుంది ఏమన్నా స్టెఫెన్ అపొస్తల కార్యములు 7:52 మీ పితరుల ప్రవక్తలు ఎవనిని హింసింపకై ఉన్నారు ఆ నీతిమంతుని రాకన గుర్చి ముందు తెలిపిన వానిని చంపారు అయితే స్టెఫన్ అంటున్నాడు 59 వచ్చిన అనుకోండి కిందకి లాస్ట్ కి వచ్చేసరికి అక్కడ మోకాళ్ళు నీ కరెక్ట్ ఎన్ని వచ్చినమా 60 వచ్చినమా అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకు బా చచ్చిపోతూ చచ్చిపోతూ ఎన్నో దెబ్బలు రాళ్ళ దెబ్బలు తగిలి గాయపరచబడినటువంటి హేబే మన సేఫన్ అంటున్నాడు ఈ పాపము వారి మీద మోపవద్దు యేసు తర్వాత ఎవరు చంపబడినా వాళ్ళ పాపాలు మోపకూడదు యేసుకు ముందు ఎవరు చచ్చిపోయినా వాళ్ళందరి పాపాలు ఎదుట వారి మీద మోపుతారు చూడండి ఎక్కడ నుండి ఎంత వరకు ఉందో ఏంటి స్టెఫను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు స్టెఫను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇతనికి బోధ చెప్పింది ఎవరు నాకు చెప్పాలా అపోస్తలు కరెక్ట్ స్టెఫనికి ఏమర్థమైంది హింసించే వారి కొరకు కంప్లైంట్లు ఇవ్వకూడదు ఏం చేయాలా ప్రార్థన చేయాలి ఏమని ప్రార్థన చేయాలా ఏమని ప్రార్థన చేయాలా ప్రభువా ఈ ఎరగొట్టేస్తున్నాడు ఈ ఎరగొట్టేనా చాలా మంది తెలియదు హింసించున్న వారి గురించి ప్రార్థన చేయండి అంటే అర్థమేంటి ప్రభువా వీళ్ళందరూ శుభ్రం చితగొట్టి ప్రభువా ఎలాగైనా వేదన ఏం చేస్తావో తెలియదు ప్రభువా అది కాదు ఏం చేయాలి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి మత్తయి సువార్త 5:12 నా నిమిత్తము నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి నా నిమిత్తం పాత నిబంధన చెప్పకండి కొత్త నిబంధన నా తర్వాత బ్యాచ్ ఇది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించాలే తప్ప మళ్ళీ మీరు చెప్పకూడదు కంప్లైంట్ ఇవ్వడానికి కుదరదు ఇక్కడ ఎందుకంటే అధికారం నాది మీరే ప్రార్థన చేసినా ఎవరి దగ్గరికి వస్తుంది యేసుక్రీస్తు ద్వారా మన అందరికి వెళ్ళాలి మా నాన్న దగ్గరికి వెళ్ళే లోపు నా దగ్గరికి రాగానే నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి నేను చెప్పు మాటల ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ఈని ఎరగొట్టండి ఆయన్ని చంపేయండి ఈడు నన్ను ఎలా చేశాడు బైబిల్ ఎలాగుంది చూసారా ఏంటి విచిత్రం ఏంటంటే నాకు టోటల్గా అర్థమైంది ఎవడేమన్నా మన నోరు మూసుకుని ఉండి క్షమించడమే గొడవ లేదండి గొడవ లేదు ఇక గొడవ లేదు ఎందుకంటే యేసుప్రభు వారినే అంతకంటే ఎవరు ఉతికారు చెప్పండి యేసుప్రభు కంటే ఎక్కువ ఉతికిన వాళ్ళు ఉన్నారేమో చెప్పండి చెప్పండి ఎవరైనా యేసుప్రభు కంటే అపోస్తలు ఉతికారా పేతురు గారు రివర్స్ సిలివేయబడ్డారు అంటారు ఎక్కడుందో వాక్యం చూపించు పౌలు గారిని చంపారంటారు ఎక్కడుందో వాక్యం చూపించు యోహాను గారు పద్మాసు దీపంలో చంపారా దీపంతో ఆగిపోయిందా ఎంతవరకు అయ్యిందో అంతవరకే చదవండి దాని తర్వాత కంక్లూషన్ మీరివ్వకండి అంతే నేను ఎంతవరకు ఉందో అంతవరకు ప్రసంగం చెప్తున్నా దాని తర్వాత మళ్ళీ వెళ్ళాం ఎందుకంటే నాకు రాయలేదు నాకు ఆ ముక్కు చిరిగిపోయింది మీకు అర్థమైంది మీకు నేను ఎంతవరకు అంటేనన్నా కథలు విన్నాం
ఎవడేం చెప్పినా నేను విన్నాను, బైబిల్ చూసుకుంటాను. నాకు బైబిల్ మొత్తం చదువును చదివాను, నేను నా చదివాను. మీరు చెప్పగానే నాకు ఇదిలో ఉందని తెలుస్తుంది. మీరు అక్షరం తప్పు చదివినా ఏ ఈ అక్షరం అక్కడ ఉండదు అంటా ఉండదు అంటాను, ఎందుకంటే నాకు తెలుసు. కనుక ఇక్కడ లేనిది చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇది మీరు రాంగ్ చెప్పారు. మీరు పేతను రివర్స్ సిలువ వేశారు, ఎక్కడుంది? లేదే, ఏమైందో తెలీదు. మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న కొట్టారు అన్నది ఉందో తప్ప ఏమైందో అనేది వదిలేండి. ఒకళ్ళు రాశాడు అనుకో, పౌలు గారు ఏముంది, నేను వెడల్పో కాలము సమీపించడంతో ముసలోడిని అయిపోయాను, నేను వెళ్ళిపోతాను, టైం అయిపోయింది అంటున్నాడు ఆయన. ఆయన ఏమో పద్మాసు దీపంలో ఉంచారు, మరి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో, ఎప్పుడు చనిపోయాడో, ఏమైపోయాడో మనకి తెలీదు. అలాగని ఎవరు యాకోబుని ఖడ్గంతో చంపించారు అంతేనా? ఖడ్గంతో దడేలు నేశారు. ఇది బాగుందా? 9 గంటలకు మేకేసి 10, 11, 12, 1 గంట, 2, 3 వరకు ఇలాగ సాగిపోతుంటే ఎలాగుంటుందండి? ఇప్పుడు మీకు 2 మేకలు వేసి 50 వేల తీస్తాను, ఎలాగుంటుంది? ఇప్పుడు వేలాడితే ఎలాగుంటుందండి? సలుపు సలుపు ముల్లుగుచ్చుకుంటేనే సలుపు, మేకలు దింపితే ఎలా ఉంటుంది? ఇంత టార్చరు యేసు ప్రభు అనుభవించినంత టార్చరు ఎవరండి అనుభవించారు? కురుపులతో యోబున్నాడు, ఏదో గోక్కుంటున్నాడు అంటే ఏముంది, అది పెద్ద పెద్ద ఏమి కాదు. అసలు మరీ ఘోరం ఇది. ఇలా చేతులు పెట్టి ఇలా సాగదీసి మేకు తీసి ఒకసారి కొట్టే చిక్కని వెళ్ళిపోదు, అది దూలాది మీదకి వెళ్ళాలంటే దడేల్ 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 అని కొట్టుంటే ఎలాగుంటుందండి? ఎలాగుంటుంది? జుమ్ అంటుంది ఉంటుంది. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఈ గిన్నె నా ఎంతు నుండి తొలగించు, నీ చిత్తమైతే. యేసుప్రభు వారు అన్నారు, అది కూడా చాలామంది తెలియదు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించి ఇంకోటి ఏదైనా చిన్న కప్పు ఉందేమో చెప్పు అంటున్నాడు. అది అంతేనా? ఈ గిన్నె తొలగించంటే వేరేదివు అంటే, ఇలాగ నన్ను సిలువ వేసి మేకులతో వేసి కాళ్ళకు మేకులు కొట్టి ఇలాగ కొరడాలతో కొట్టి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదంతా నాకు వీడియో మొత్తం కనిపించేస్తుంది. ఇది బాబో ఇది చాలా ఘోరంగా ఉంటుంది, రాత్రి అంతా చెదగొడతారు, ఉదయం ఏమో 9 గంటల నుండి తీసుకెళ్తారు, ఈ సిలువు మోసుకొని వెళ్ళాలి. నేను మోసుకొని వెళ్ళగలరా? బిందె నీళ్ళు మోసుకొని మెట్లు ఎక్కంటేనే ముడుకులు నొప్పి కాళ్ళు నొప్పి ఎక్కించి నేను మోటార్ కొనండి అంటారు. మరి ఎంత బాధ అండి అండి, ఆయన చాలా బాధపడిపోయాడు ఆయన. ఎంత కష్టపడింది దేనికంటే, నేను ఈ అధికారం నాకు ఇవ్వు తండ్రి, ఎందుకంటే నాకు అధికారం కానీ నువ్వు ఇవ్వకపోతే వీళ్ళు ఊరుకోరు రాత్రులు పగలు. నాదా సత్స్వరూపి పరిశుద్ధ, ఆ తర్వాత ఇదే ప్రార్థన, ఆ తర్వాత ఇదే ప్రార్థన, అదే ఆ తర్వాత ఇదే ప్రార్థన. ఇంతమంది ఇక నీ తల తింటారు నా తల తింటారు కనుక టోటల్గా మనం వీళ్ళందరినీ క్షమించాలి కనుక నాకు పవర్ కావాలి. చూడండి, అధికారం చేయడానికి కాదు ఈ పవర్. ఈరోజు సంఘములో ఒక క్రైస్తవునికి ఒక అధికారం వచ్చిందంటే సంఘములో ఉన్న అందరినీ ప్రేమతో క్షమిస్తూ నడిపించడం కోసం అది అధికారం ఇవ్వబడింది. అది దేనికి ఇచ్చాడు అధికారం? నువ్వు కూడా అదే పని చేస్తే ఏముంది? నువ్వు కూడా అదే చేస్తే ఎలా ఉంది? నో, నాకైతే అలా కనిపించలేదు. బైబిల్లో నాకు ఇది కనిపించింది, మీకేం కనిపించినా నాకు అనవసరం. ఆహా, ఇందుక అధికారం యేసుప్రభు వారు ఇచ్చారు అంటే, నాయన నీకు అధికారం ఇస్తున్నాను, ఇక నువ్వు భూమి మీద ఏం చేస్తావో ఇక నీ ఇష్టం. నీతిమంతుల రక్తము జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది, ఆ తర్వాత స్టీఫెను రక్తము మీ మీదకి రాదు. ఎందుకంటే స్టీఫెన్ అంటున్నాడు ఏమని? క్షమించండి. ఆ తర్వాత క్షమించండి. మనల్ని ఎవరో ఏదో అంటారు, ముందు మనకు కోపం వస్తుంది, ఇది ఏంటంటే మానవ సహజం. కానీ ఫైనల్గా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని నిందించి, చెడ్డ మాటలల్లా అంటే మరి ఆ మాటలు చెప్పకూడదు. అలాంటప్పుడు ఏమనుకోవాలట?
సంతోషించాలట. అమ్మయ్యా యేసుప్రభు అన్నట్టుగే జరిగింది, అబ్బాబ్బా అయితే నేను దేవుడు చెప్పినట్టుగా నేను ఉన్నానన్నమాట అని. విచిత్రం ఏంటంటే బీఓయుఐకి ఇంకా కోటింగ్ జరగలేదు, సంతోషించండి. నేను అదే ఆలోచిస్తాను, ఎవడు కొట్టాడో ఎట్టుండో తెలియదు, మరి కొట్టచ్చు కానీ మనం వాళ్ళనే కొడతాం, కానీ వాళ్ళు మనల్ని కొట్టరు. ఎందుకంటే మన దగ్గర అంత పాముల వలె వివేకం. పావురం కాదమ్మా, పాము లాంటి ఏముంది మనకి? వివేకం ఉంది. అవతల వాడు అరెస్ట్ అవ్వాలి తప్ప మనల్ని వాడు అరెస్ట్ చేయకూడదు. ఇది బైబిల్ తెలియాలి, మీకు తెలియాలి, టెక్నాలజీ తెలియ టెక్నిక్ తెలియాలి. ఇంకోటి ఏంటంటే మొదటి శతాబ్దంలో ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వాలు సూపరు. వాళ్ళేటండి, మీరు మీరు ప్రకటించకూడదు, మీరు చెప్పకూడదు. ఎక్కడైనా ప్రకటిస్తుంటే పట్టుకెళ్ళిపోయేవారట, చెరసాల్లో వేసేవాళ్ళట. కానీ ఈరోజు ఏముందండి, ఏంటి ఇది? మనం హాయిగా చెప్పుకోవచ్చండి, చక్కగా మనం వాక్యం చెప్పచ్చు. అంత మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీతిమంతుల రక్తము ఎంతమందికి వస్తుంది, ఎంతవరకు వస్తుందంటే హెబేలు మొదలుకొని బరకయ్య కుమారుడు జకర్యా రక్తము వరకే మీ మీదకు వస్తుంది. ఆ తర్వాత యేసు రక్తము వచ్చిన తరువాత ఆ యేసును నమ్మిన వారి రక్తమంతా క్షమించమని అడుగుతుంది తప్ప ఈ రాత్రి ఇతని ప్రాణాలు అడగమని చెప్పదు. అంటే స్టీఫెన్ చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాడు లేదా? వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు అక్కడికి వెళ్ళి? వీళ్ళతో పాటు కలిసిపోయి గుంపులో నాదా సత్స్వరూప అన్నాడు అనుకోండి, ఒరే బాబు గొప్పసేపునే రా బాబు, ఎక్కడ మాత్రం ఈడేలా కొట్టాడు, అక్కడికి వెళ్ళి మాత్రం ఎరగదీయమంటున్నాడు. మీరు తర్వాత అడుగుతారని నేను ముందుగానే మీకు ఆయింట్మెంట్ ఇస్తున్నాను. స్టీఫెన్ చచ్చిపోయాడు కదండి, మరి బతుకున్నప్పుడు ఏమంటున్నాడు? క్షమించండి అంటున్నాడు. మరి చనిపోయిన తర్వాత శిక్షించమంటాడా? నో, యేసుక్రీస్తును నమ్మిన తర్వాత ఇక మనం ఏమైపోవాలంటే ఎవరినైనా క్షమించమని అనాలన్నమాట. అది స్టీఫెన్ నేర్పించిన బ్రహ్మాండమైన పాఠం. పరదేశంలో ఉన్నోళ్ళు పగ తీర్చుకుంటున్నారు, కానీ పాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అది కూడా ఒక్కసారి చూద్దామండి. ప్రసంగి గ్రంథము 9:6, ప్రసంగి 9:6-5, బ్రతికియుండు వారు తాము చత్తుమని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు. చూడండి, ఎవరు చచ్చిన వారు? చచ్చినోళ్ళంతా కాదు, అక్కడ పరదేశికెళ్ళిన వాళ్ళు గురించి చెప్పడం లేదు. చచ్చిన వారు, ఈడెవడు అపరాధముల చేత పాపముల చేత చచ్చినోడు. చచ్చినవాడు అంటే పాతాళానికి వెళ్ళిపోయిన ధనవంతుడు లాంటి వాళ్ళు ఉన్నారు చూశారు. ఈ చచ్చిన వాడట ఏమీ ఎరుగడట. తర్వాత వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు, ప్రేమింపరు. ఇటు పాతాళానికి వెళ్ళినోడికి పగలేదట. ఇంతకు పగ ఎవరికి ఉంది? పరదేశంలోకి వెళ్ళినోళ్ళకే. పరదేశంలోకి వెళ్ళినోళ్ళేమో నాదా సత్యస్వరూపి, ప్రభు పగ తీర్చుకుంటాను అన్నావు కదా, నా పని అన్నావు కదా, ఇదిగో మా పగ నువ్వు తీర్చుకో అంటున్నారు వీళ్ళు. వీళ్ళట చచ్చిన వాళ్ళట ఏమో ఏం చేయరట? పగ పెట్టుకొనరు. అంటే ధనవంతుడు చచ్చి వెళ్ళిపోయాడు కదా, వీడికి పగలేదటండి. చూడండి, అబ్రహాములో కాలంలో చచ్చిన ధనవంతుడికి పగలేదు, హేబేలు మొదలుకొని జకర్యా వరకు చచ్చిన వాళ్ళందరికీ ఏముంది? పగుంది. ఎందాక తీర్పు తీర్చక అంటే అర్థం ఏంటండి? ప్రభా
యేసుప్రభు వస్తే ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్తావు? ఇది లేదు. ఎందాక తీర్పు తీర్చక, చూసారు ఏమంటున్నారు వాళ్ళు? పగ పెట్టుకొనరు, ప్రేమింపరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ ఏ లేదు. వంతు, ఏ వంతు? వంతు వంతు లేదు. సూర్యుని కింద జరుగు వాటిలో ఇక వంతు లేదు. పాతాళానికి వెళ్ళిన వాడికి సూర్యుని కింద జరుగుతుంది. ఏది సూర్యుని కింద ఉన్నది? భూమి. భూమి మీద ఉన్నది మనుషులు. ఆ మనుషులలో లోకసువార్త 12వ అధ్యాయము ఈ 20వ వచనంలో వాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సూర్యుని కిందనా? సూర్యుని కిందనా? ఈ సూర్యుని క్రింద జరిగినటువంటి ఈ బ్రతుకుతున్నటువంటి ఈ ధనవంతుడు అంటున్నాడు, ఈ పరదేశంలో ఉన్నోళ్ళు, ఈ రాత్రి వాడు వంతు మాకు వాటా ఇవ్వండి. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారంటే సూర్యుని కింద వీళ్ళకేముంది? వంతుంది. ఇంతకీ వంతు లేనోడెవడు? చచ్చి పాతాళంలో వ్యాధనకరమైన స్థలంలో ఉన్నోడు కట. వంతు లేదు. ఎవరికి వంతు లేదో, ఎవరికి వంతుందో, ఎవరు అంతు చూస్తామంటున్నారో, ఎవరికి వంతు కావాలంటున్నారో, ఇదంతా బైబిల్లో దేవుడు రాశాడండి. అసలు బైబిల్ చదవడం, బైబిల్ పరిశీలించడం అంటే ఎంత కష్టం తెలుసా? ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారికి తప్ప ఎవరికి రాదండి, రాదు. అంటే పాతాళానికి వెళ్ళిపోయిన ఏం చేస్తున్నారు? ఇంకా పగలకు గట్ట ఏం లేదు బాబు. సూర్యు కింద ఏం లేదట, వాళ్ళకి వంతు లేదట. ఇక నువ్వు ఏం చేయడానికి లేదు. సూర్యుని కింద జరిగిన వాటిలో వంతు లేదు. నువ్వు పంపమంటే ఎవరిని ఎక్కడో పంపరు. ఇక్కడ పంపితేనే కదా నీకు వంతు. అన్నదమ్ముల్ని ఐదుగురు సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపించంటే ఇక్కడ పంపించావు అనుకో, నీకు కూడా ఏమున్నట్టు? వాటా ఉన్నట్టు. ఇప్పుడు నీకేం లేదు, వాటా లేదు, వంతు లేదు, కనుక నీకు షటప్. ఏం లేదట, వాళ్ళకి వంతు లేదటండి. ఎవరికి వంతు ఉంది? పరదేశికి వెళ్ళిపోయిన వాళ్ళకు వంతు ఉంది. సూర్యుని క్రింద జరుగు వాటిలో చచ్చిన తర్వాత కూడా వంతు కావాలనుకుంటున్నారు వాళ్ళు. ఇతన్ని క్రూరంగా చంపినా చనిపోయి తిరిగి లేచిన యేసుప్రభు వారు అంటున్నారు, నేను క్షమిస్తాను, నేను పగ పెట్టుకోను అంటున్నాడు ఆయన. ఏమి యేసుప్రభు అని ఇప్పుడు చెప్పండి. యేసుప్రభు టాప, ఆదాము టాప, హేబేలు టాప, యేసుప్రభు టాప, దావీదు టాప, యేసుప్రభు టాప, అబ్రహాము టాప, యేసుప్రభు టాప. అసలు ఎవరండి యేసుప్రభు అంటే? ఏమండి మీకు అర్థమైందో అర్థం లేదు కానండి, ఏమండి టాప్ అండి. ఈ భూప్రపంచంలో ఇంత క్షమించినటువంటి వ్యక్తిని మీరు చూపించండి. ఒక్కడిని, ఒక్కడిని చూపించండి. ఈరోజు మిమ్మల్ని క్షమించటం లేదా? ఏం బాప్తిజం పొందిన తర్వాత అంత భక్తిగా అంత మంచిగా ఉన్నారా? అసలే హైదరాబాద్లో ఉన్నారు. మేము క్షమించడం లేదా? అందుకే అతను ఎందరినీ క్షమిస్తూనే ఉన్నాడండి. అతను క్షమిస్తూ 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 క్షమిస్తూనే ఉన్నాడండి. ఈరోజుకి ఆనాటి నుండి ఈనాటి వరకు, ఎందుకంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడు. నాకు అధికారం ఇచ్చింది ఎందుకో తెలుసా? మీరు ప్రార్థన చేస్తే వాళ్ళని చంపమని కాదు, నేను తిరిగి లేచాను గనక ఎవరైనా ఒకవేళ మీరు ప్రాణాలు అడిగిన వాడు ఒకవేళ నన్ను నమ్ముకుంటాను అనుకున్న అతనికి నేను క్షమాపణ ఇస్తాను. కనుక అవతల వ్యక్తులు ప్రాణాలు అడుగుతున్నా ఒకవేళ యేసు ప్రభు అనే ఆయన ఏమవుతున్నాడు? అడ్డుపడుతున్నాడు. అడ్డు మీ పట్లంతే,
మనల్ని క్షమిస్తున్నాడండి. మనం ఎందుకు అప్పుడప్పుడు అనుకోండి ఏంటి ఇలా మనం ఇలా తప్పు చేసినా ఏంటి ఇలాగ ఎందుకు మిస్ అయిపోయాం, ఎలాగ మనం ఎస్కేప్ అయిపోయాం, ఎలాగ ఇలా తప్పించి పడిపోయాం, అసలు ఏంటి అద్భుతం అని మనకు అనిపిస్తుంటుంది. ఏమనిపించిందండి, ఒకటే, ఈయన యేసుప్రభు యావత్తు ప్రపంచమంతా ఒకవైపు, యేసుప్రభు ఒక్కడే ఒకవైపు. ఎవరైనా శిక్షించమంటారు, మనం క్రైస్తవులు కాకముందు ఎంతో మందిని దేవాయుని లేపోయని అనొచ్చు, కానీ క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆగం కానీ మనసులో మనకు ఉంటుంది ఒక వెనకదర తెలియని ఒక సంతకం ఉంటుంది. కానీ యేసుప్రభు ఏంటండి, ఇంకా ఎంత మంచివాడండి, జరుగుతున్నటువంటి వాటిని అన్నిటినీ ఆపాలనుకున్నాడు. ఇక మడ్రలు జరగకూడదు, ఇక ప్రాణాలు ఎవరిది పోకూడదు, పోతే ఇప్పటి నుండి ప్రభు నందు మృతి నొందాలి. అంతేనా, ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు. రోమపత్రిక 8:35 మొదటి వచనం, క్రీస్తు యేసు నందున్న వారికి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందున్న వారికి ఏం లేదటండి, ఏ శిక్షా విధి లేదట. నిజంగా ఎంత గ్రేట్ అండి, ఎంత మంచి యేసుప్రభు, నువ్వు ఆయన తన దగ్గరికి వచ్చావు అంటే అర్థం ఏంటో తెలుసా, నువ్వు చాలా దృష్టివంతురాలివి. అలాంటి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇంత క్షమించేవాడా అని తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆరాధన అనగానే రావాలి, సభలంటే రావాలి. ఎందుకంటే నిన్నెంత క్షమిస్తున్నందుకు రావా చెప్పు. ఆ తర్వాత నువ్వు చచ్చిన తర్వాత పిలక పట్టుకుంటాడు, అర్థమైందా, బ్రతికున్నప్పుడే యేసు పాపులను క్షమిస్తాడు, ఇక చచ్చిన తరువాత నా తండ్రి డేట్ ఇచ్చేశాడనుకో ఈ రోజే బయలుదేరిపోవాలని. ఇక మీకు క్షమాపడలేదు, ఎందుకంటే శిక్ష విధించేవాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కృపార్శమున ఉన్నవాడును, తనకు మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. విజ్ఞాపనం అట, విజ్ఞాపనం అట, నీకు ప్రార్థన చేయడం సరిగా రాదు. యేసుప్రభు వారు అంటున్నారట, తండ్రితో అంటున్నాడట, ఏడు చేస్తున్నాడు అంతేనా, ఏమంటాడట, మన కొరకు ఏంటి చచ్చిపోయి అసలే సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత, బాబు రే బాబు భూమి మీదకి వచ్చాను ఈ యెరూషలేములోకి, సరిగ్గా నాకు చూపించవలసింది చూపించారు బాబు, మీకు నమస్కారం రా బాబు అని అనుకొని, దేవా ఎలాగోలాగా నేను ఒడ్డు దాటిపోయాను అనుకొని, యేసుప్రభు ఏమన్నా కుడి చుచ్చి మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఉండాల. కానీ అలాంటి ఆయన అంటున్నాడు, మళ్ళీ పక్కకెళ్ళి మన కొరకు విజ్ఞాపనము. మీరు ఉదయం ప్రార్థన చేశారా, మధ్యాహ్నం చేశారా, పోనీ రాత్రి చేశారా, అసలు ఎప్పుడైనా చేసి ఉదయం తల ఊపకండి, మీరు అది చేయలేదు. అది పది చేసేసినోళ్ళులాగా ఒకసారి చేస్తారు, నెలకోసారి గుర్తొస్తే, లేదా వారానికి ఒకసారి, రోజు చేసేసిన రకాల పోనీ ఆ చేసినప్పుడు నేను ఏమడుగుతాము, ఆ తినగా ఉండదు అది, అంతేనా. డ్యూటీకి వెళ్తున్నాను నన్ను కాపాడుకో, పరంజి ఎక్కుతున్నాను నన్ను కాపాడుకో, సున్నమేస్తున్నాను నన్ను కాపాడుకో, అదేనా, డ్రైవింగ్ చేస్తున్నాను కాపాడుకో, ఇదేనా గొప్ప ప్రార్థనే. ఇవి మాత్రం చెప్తున్నావు కానీ నువ్వు వేసే వేషాలు ఉన్నాయి చూసారు, అవి చెప్పడం లేదు. ప్రభువా నేను ఎదవేషం వేసాను ఎలాగోలాగా, కానీ దేవా నన్ను క్షమించండి అని నేను ఏమని అంటున్నారా, అది మాత్రం అడగ, అది దేవుడికి కూడా చెప్పరు, లాయర్కి చెప్పరు, డాక్టర్కి చెప్పరు. ఎందుకంటే భూమి మీద ఇలా ముగ్గురు చెప్పారా, అయితే డాక్టర్ చెప్పాలా లేకపోతే లాయర్కి చెప్పాలి, బాబు నేనే మాట చేశానని. అప్పుడు ఆయన చెప్తారు, పోనీ చేసావు కదా, ఎత్తుండేది నిన్ను ఏ సెక్షన్లో నేను తప్పించాలో చూసుకుంటాను అంటాడు. నిజం చెప్పాలి, కానీ యేసుప్రభు వారు మనం అక్కడికి అక్కడికి వెళ్ళి కూడా అక్కడికెళ్ళి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు అన్న సేమ్ డైలాగు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత, నాకు పవర్ ఇచ్చావు కదా,
కోపం పడితే ఎలా, శిక్షించేస్తాను అంటే ఎలా, నీతిమంతులు రెచ్చగొట్టేస్తే వెంటనే వాళ్ళు ప్రాణం తీసేద్దాం ఈ రాత్రి కానీ అడిగితే ఎలా? ఏం యేసుప్రభు అండి, ఏం యేసుప్రభు అండి, ఇంత మంచి యేసుప్రభువుని మీరు నమ్ముకున్నారు అంటే ఇంతకంటే మంచోడిని ఒక్కడిని చూపించండి మనుషుల్లో. కనుక ఆయన గురించి పనిచేయండి, ఆయన మాటలు చెప్తారనగానే రండి, ఆయన పని ఉందని అనగానే ఎగ్గొట్టకండి, ఆ పని చేయండి, ఆయన్ని సంతోషపెట్టండి. ఆయన రాబట్టేనండి మనం బాగున్నాం, బాగున్నాం. ఆయన ఉండబట్టే వచ్చిన కరోనా కంటిన్యూ అయిపోతే ఏమైపోదురు? అప్పటికే హైదరాబాద్ సగం ఖాళీ చేశారు, వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయారు, ఇంకా ఇంకా అక్కడ నుండి సమాధికి వెళ్ళిపోతారు. కానీ ఎందుకు మళ్ళీ అది పోయిందో తెలుసా? ఎవ్వడి వలన కాదండి, అది యేసు ఉండటం వలన ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే భూమి మీద అధికారం ఎవరికి? కనుక ఈ కరోనా తగ్గాల, ఉండాల, పెరగాల, జరగాల ఎవరికి? అంత మంచి అన్నయ్య దగ్గరకు వచ్చామండి, అంత మంచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం. కనుక నీతిమంతులు ఏమంటున్నారు? పగ తీర్చుకుంటున్న పరదేశవాసులు పగ మానుకున్న పాతాళ ప్రేతలు. ఎలా ఉంది టైటిల్? మరి మీ సంగతి ఏంటి? మనుషులు క్రీస్తును నమ్మి క్షమించమంటున్న క్రైస్తవులు. కనుక మనమేం చేయాలి? నీ సహోదరుడు నీ ఎడల ఎన్నిసార్లు పొరపాటు చేస్తాడు? ఒకసారి కాదట. ఇదే తప్పు చేస్తే ఎలాగ బాబు గడిగడికి అంటే ఇంకా లెక్కట్టుకు, ఇది మూడైతే 70 ఉన్నాయి. అంతేనండి, మనమేమో మనం ఏం చేస్తామంటే ఎవరైనా మనం ఎలా పొరపాటు చేస్తే పాపం మనం కోపం పడిపోతాం. కానీ నిన్ను అంటున్నాడు, క్షమించి వదిలే, వదిలే, నిన్ను క్షమించలేదా, నిన్ను క్షమించలేదా చెప్పు. నీకైతే ఒక న్యాయం, వాడికైతే ఒక న్యాయమా? కాదండి, ఇదంతా క్షమాపణతో ప్రేమతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. జోయల్లవర్ గారిలాగా ప్రశాంతమైన స్పీకర్ ఉంటేనే మనకు ఎలాగుంటుందండి? అమ్మయ్యా ఈ చర్చికి వెళ్దామండి అని. మీకు తెలియదండి, మీరు అదృష్టవంతులు, రావలసిన దగ్గరకు వచ్చారు. అయితే మీకు తెలీదు, మీకు ఇవన్నీ తెలీదు, మాకు తెలుసు, ఎందుకంటే డాక్టర్లం కదా, ప్రొఫెసర్స్ం కదా, అదేనా? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుప్రభు వలన మనం అందరం చాలా సేఫ్ జోన్లో ఉన్నాం. కానీ గుడి మానొద్దు, ప్రార్థన మానొద్దు, సేవ మానొద్దు, సభలు మానొద్దు, వాక్యం మానొద్దు, ఇవ్వడం మానొద్దు. ఏమి చేయవలసి ఉందో చేయండి.